कोडुकुलु लेनी ओ वृद्धुरालैन तल्ली कूतुर्ले सर्वस्वम अनुकोनि उन्नदंता वारिकि अप्पगिंचिन तरुणंलो एवलु चूसुकुने वारु लेकपोवडंतो पोलीस स्टेशन मेट्लेकि तनकु न्यायं चेयालनि वेडुकुन्न घटन बोयिनिपल्लि मंडलं तडगोंड ग्रामंलो चोटु चेसुकुंदि। 75 సంవత్సరాల అవసర దశలో న్యాయం కోసం పోలీస్ స్టేషన్ వెళ్ళేకిన వృద్ధురాలి గాథ బోయినపల్లి మండలం తడగొండ గ్రామంలో వెలుగులోకి వచ్చింది। తడగొండ గ్రామం చెందిన 75 వృద్ధురాలు పోలీస్ స్టేషన్ కు మెట్లెక్కి తనను చూసుకునే వారు ఎవరు లేరని స్థానిక ఎస్ఐ మహేందర్ ఎంత వాపోయింది। కాగా ఘటన వివరాల్లోకి వెళ్ళగా బోయినపల్లి మండలం తడగొండ గ్రామం చెందిన వృద్ధురాలకు నలుగురు కూతుర్లు ఉన్నారు। కాగా ఇద్దరు కూతుర్లను ఉన్న ఊర్లోనే ఇచ్చి పెళ్లి చేయగా మరో ఇద్దరు కూతుర్లను మడలను సమీప గ్రామాలకు ఇచ్చి పెళ్లి చేసింది। కాగా తన వద్ద ఉన్న 6 లక్షల రూపాయలను 1 లక్ష రూపాయలను ఇటీవలే మృతి చెందిన తన భర్త కర్మకాండలకు పరిచయగా మిగతా 5 లక్షలను కూతుర్లకు సమానంగా పంచింది। అయినప్పటికీ 75 సంవత్సరాల వృద్ధురాలిని ఏ కూతురు కూడా సరిగా చూసుకోకపోవడంతో తనకు న్యాయం చేయాలని తనను ఈ దశలో చూసుకునే వారు లేరని ఆవేదనతో పోలీస్ స్టేషన్ మెట్లెక్కింది। కాగా దీనిపై స్థానిక ఎస్ఐ మహేందర్ మాట్లాడుతూ వృద్ధురాలికి న్యాయం చేస్తారని తన కూతుర్లను పిలిపించి మాట్లాడతారని హామీ ఇవ్వడంతో ఆమె ఊరట చెందింది। ముగ్గురు బిడ్డలు ఇద్దరాళ్ళు ఇగో ఈ కథ అంతా జరుగుతుంది। నేను వాళ్ళ బిడ్డలకు లగ్గాలు చేస్తే మనిషికి రెండు సులాలు పెట్టిన సారు వాళ్ళకు పుట్టిన వాళ్ళకు సూత పుట్టినరోజు నేను బిడ్డలని నమ్మిన ఆయన చచ్చిపోగా నా 6 లక్షలు ఉన్నాయి। 6 లక్షలు లెక్క పెట్టుకున్నారు। 6 లక్షలకే మనిషి 1 లక్ష తీసుకుపోయారు। నాకు 2 లక్షలు ఉంచారు ఆయనకు సత్తే ఆయన ఖర్చులు 1,50,000 వచ్చినాయి। తాతిమ్మయ్య నాకు దవాఖానలకు అయినాయి। ఇప్పుడు నా దగ్గర రూపాయి లేదు, నేను ఎట్లా బతకాలి? నాకు కాళ్ళు లేవు, చేతులు లేవు, నేను ఎట్లా చేయాలి? నా దగ్గరికి అత్తలేరు, దవాఖానలు కోడు ఎవరు అత్తలేరు, మళ్ళా నా బిడ్డ అత్తది, ఒక బిడ్డ మంచిది, నలుగుట్లో ఒకటి బుద్ధివంతురాలు, అదే ఇక్కడ పెడుతుంది, దవాఖానలో తీసుకుపోతుంది, నెల 2 నెలలు ఉంచుకుంటుంది, ఇంటికాడ వడగొడుతుంది, ఆ బుక్కడ ఆమెను నన్ను పెట్టిన తెలియరు, నీకే పెడుతుంది, నీకే పెడుతుంది, నీకే పెడుతుంది అనుకుంటా ఆమెకు ఆమెను ఇంటికి రానిత్తలేరు, నన్ను నాకు పెట్టనిత్తలేరు।